చందుర్ది మండల కేంద్రంలో ఏడాది క్రితం ప్రారంభించిన ముద్రా అగ్రికల్చర్ సిల్క్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మూతపడింది ఈ సొసైటీలో డెబ్బైకి పైగా ఖాతాలు ఉండగా నలభై ఐదు లక్షలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి గత రెండు రోజుల నుండి ముద్రా బ్యాంకు తెరవకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ చందుర్ది పోలీస్ స్టేషన్ కు ఆదివారం ఆశ్రయించారు ముద్రా సొసైటీ చైర్మన్ దివాలా తీయడంతో హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లెంగిపోయినట్టు తెలిసింది బాధితులు చందూర్తి పోలీస్ స్టేషన్ కు చేరుకుని నష్టపోయిన విషయం ఎస్ఐకి వివరించారు ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ హైదరాబాద్ ముద్రా సొసైటీ కార్యాలయం నుండి పూర్తి వివరాలు తీసుకుని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ విషయంపై చందుర్తి ముద్ర బ్యాంక్ మేనేజర్ హరీష్ నువ్వు వివరణ కొరగా గత రెండు రోజుల నుండి ప్రధాన కార్యాలయం నుండి లావాదేవీలు నిలిచిపోయాయి ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు